దసరా శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ లో నవరాత్రి ఫెస్ట్. అన్ని రకముల బంగారు ఆభరణాలపై గ్రాముకు 100 రూపాయలు, డైమండ్స్ క్యారెట్ ధరపై 10,000 రూపాయలు, ప్రతి కేజీ వెండి వస్తువులపై 1,500 రూపాయలు గొప్ప తగ్గింపు. ఈ ఆఫర్ ఈ నెల 18వ తేదీ వరకు వైభవ్ జ్యువెలర్స్ అన్ని షోరూంలలో లభ్యం. ఉత్తరాంధ్రను టిట్లీ తుఫాను బెంబేలెత్తిస్తుంది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటే సమయంలో విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తుందని హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. విపత్తును ఎదుర్కొనేందుకు అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు సమీక్షించారు. భారీ వర్షపాతం నమోదు అయ్యే సూచనలు వెలువడుతున్నందున లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీపాన వెంకటరమణ, కౌన్సిలర్ జానీ శ్రీనివాస సాహు తదితరులు పాల్గొన్నారు. తుఫాను హెచ్చరికలో భాగంగా ముఖ్యంగా ఈరోజు టెట్లీ తుఫాను ఏదైతే ఈరోజు అనౌన్స్ చేశారో అది డైరెక్ట్గా మన ఇచ్చాపురం నియోజకవర్గంలోనే తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పి ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారం. దాదాపు కళింగపట్నం నుంచి గోపాలపురం మధ్యలో తాకుతుందన్నప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఈ టైంలో మనకి ఈ తుఫాన్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. మరి మొన్న జరిగినటువంటి హుదూర్ తుఫాన్ కానీ అలాగే గతంలో జరిగినటువంటి ఫైలింగ్ తుఫాన్ కానీ ఇలా అనేక రకమైనటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా అన్ని రకాలైనటువంటి వర్స్ట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు మిగిలిన ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో కానీ లేకపోతే అక్కడ ఇవ్వగలిగినటువంటి ప్రావిజన్స్ విషయంలో కానీ అలాగే ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉత్పన్నం కాకపోతాయో అట్ల అన్ని విషయాలు కూడా ఈరోజు పరిగణలోకి తీసుకుని ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే గతం కన్నా ఈరోజు భిన్నంగా అన్ని ఏరియాస్లో కూడా సైక్లోన్ షెల్టర్స్ అనేవి ఈరోజు నిర్మించుకోవడం జరిగింది. గతంలో ప్రధానంగా ఒక పెద్ద సమస్య ఏంటి అంటే తుఫాను వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ